రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని బాబా బామ్మర్లు కేటీఆర్ హరీష్ రావు చూస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ అర్బన్ మండలం అనుపురం తిట్టకుండ చీర్లమంచ గ్రామంలో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సంక్షేమ రంగంలో ఇప్పుడే గృహజ్యోతిలో ఓ ఇంటికి వెళ్తే 108 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఆ ఇంటికి 800 పైచీలకు బిల్లు వస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 0 బిల్గా చేసినటువంటి కూడా మీరు అందరు కూడా స్వయంగా చూడడం జరిగింది. 500 రూపాయలకే సిలిండర్ కూడా అందించేటువంటి ఏర్పడిస్తున్నాం. తెలంగాణ రాకంటే ముందు ఉన్నటువంటి ధర ఈరోజు మన 15 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వం వచ్చినాక ఇచ్చేటువంటి కార్యక్రమం. 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసుకున్నాం. అదేవిధంగా ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణమైనటువంటిది ప్రారంభం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే 0 టికెట్ తెగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మాట్లాడుతున్నారు. అసలు బుద్ధుండేయులు మాట్లాడుతున్నారో చెప్పిన మాటను మీ ద్వారా ప్రజల ద్వారా అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎన్నడు, ఏ కాలంలో? చలికాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. చలికాలం పోయిన తర్వాత వచ్చేది ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వచ్చేది వానకాలం. వానకాలంలో వర్షాలు పడకపోతే కరువు వచ్చింది అప్పుడు పడతాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది చెప్పని బుద్ధునోడు మాట్లాడి అడుగుతున్నారు హరీష్ రావు కేటీఆర్.